హజీరా హత్య కేసుపై దర్యాప్తు వేగవంతం చేయాలని లేని పక్షంలో కార్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షూబ్లి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా గోనగండల మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో గత సంవత్సరం ఆగస్టు నెల 17వ తేదీన జరిగిన హజీరా హత్య కేసు దాదాపు 11 నెలల అయినా కూడా హజీరా కుటుంబానికి న్యాయం జరగలేదని, హజీరా కుటుంబానికి న్యాయం జరగకపోతే జిల్లాలో ఉన్న వివిధ పార్టీ రాజకీయ నాయకులతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. అతి చిన్న గ్రామం ఎర్రబాడు గ్రామంలో 2500 మంది ఉన్న గ్రామంలో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఫారూక్ షుబ్లీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం హక్కుల మైనారిటీ ఉపాధ్యక్షులు కర్నూలు జిల్లా కో కన్వీనర్ గోనగండ్ల మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోనగండ్ల మండలం ఎర్రబాడు మా గ్రామంలో ఏదైతే ఒక హత్య ఉదంతం 17th of August 2020 హాజీరాబీ 24 సంవత్సరాల ఒక అభంశుభం తెలియని ఒక ఆడబిడ్డకి అత్యంత దారుణమైన రీతిలో చాలామంది చెప్పేది ఏంటంటే అత్యాచారం జరిగిందని చెప్పేది, కానీ ఆ పోలీసు కంప్లైంట్ మరియు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆ ఎఫ్ఐఆర్ కూడాను ఎంతో ఇబ్బందులకు గురి చేసి కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో అప్పుడు ఉన్నటువంటి సిఐ గారు ఉన్నారు. దాని తర్వాత దానికోసం పోరాడిన తర్వాత అంటే చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ కోసం పోరాటం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కోసం పోరాటం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి దాని తర్వాత అది కూడాను 174 ఐ థింక్ సిఆర్పిది అంటే ఒక అనుమానాస్పద మృతి కింద కేసు అనేది నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి మేడం గారు డిసిపి మేడం గారు అనుకుంటాను ఆవిడ వచ్చి ఈ యొక్క తల్లిగారి దగ్గర మొత్తం వివరాలు సేకరించి ఖచ్చితంగా కేసు అనేది పెట్టించిన తర్వాత దానికి 302 అంటే హత్య కేసు కింద నమోదు చేశారు. దాదాపు ఆ హత్య కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక 10-15 సార్లు పోలీసు డిపార్ట్మెంట్తో కానివ్వండి, ఎస్పీ గారితో కానీ అంటే అందరితో కాదు ఒక ఇంటర్వెల్స్తో, ఒక క్వైట్ ఇంటర్వెల్స్తో సిఐ గారితో కానివ్వండి లేకపోతే ఇక్కడ రావడం కానివ్వండి జరిగినాయి, కానీ ఎక్కడ కూడాను ఎటువంటి స్పందన అనేది లేదు. ఎక్కడ అదే విధంగా కొనసాగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఏ రకంగా అయితే ముస్లిం మైనారిటీ అని చెప్పేసి ఈ బిడ్డపై వివక్ష చూపిస్తున్నారా, లేకపోతే పేద మహిళ పేదలు అని చెప్పేసి వివక్ష చూపిస్తున్నారా, లేకపోతే ఎక్కడో మారుమూల ప్రాంతం అని చెప్పేసి వివక్ష చూపిస్తున్నారా? న్యాయం అనేది గొప్పది. ఆ న్యాయం అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా జరగాలి. ఆ ఈక్వల్ గా జరగనప్పుడు మా సమాజంలో శాంతి అనేది నెలకొల్పబడదు. ఆ శాంతి ఒక శాంతి భద్రతలు కూడాను డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఈ శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు వారు మాత్రమే శాంతిని సృష్టించగలరు, లేకపోతే శాంతిని ఎస్టాబ్లిష్ చేయగలరు. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళని మీరు పట్టుకోవాలి. కానీ 302 సెక్షన్ అయితే పెట్టారు, హత్య జరిగింది అంటున్నారు, కానీ హత్య ఎవరు చేశారు? భూమి చేసిందా? ఆకాశంపై సమావేశం అనేది జరిగింది. మైనార్టీలపై జరుగుతున్నటువంటి వివక్ష మరియు మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీల మీద ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడాను వారి హాజీరాబి యొక్క తల్లి గారిని కూడాను ఆ సమావేశానికి పిలవడం జరిగింది. అక్కడ కూర్చోబెట్టి దీనికి కేవలం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మాత్రమే ఈ విషయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం కాదు, రానున్న రోజుల్లో అన్ని పొలిటికల్ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, అదేవిధంగా ధార్మిక సంస్థలు, వందేళ్ల చరిత్ర కలిగినటువంటి జమియతే ఉలమాహింద్ లాంటి సంస్థలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా జనసేన పార్టీ